వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఈ మధ్య కాలంలో చాలా మందికి మెడ నొప్పులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఈ బాధ ఎక్కువగా చాలా మంది సమస్యతో బాధపడుతున్నారు. అండ్ మెడ నొప్పి వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. అసలు మెడ నొప్పి ఎందుకు వస్తుంది, ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటితో పాటు మనతో మాట్లాడడానికి పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ ఇంటర్నేషనల్ ఫిజియో మాన్యువల్ థెరపిస్ట్ డాక్టర్ రాహుల్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే రాహుల్ గారు. నమస్తే అండి. అసలు మెడనొప్పి అనేది ఎందుకు వస్తుంది? మనకి మెడనొప్పికి చాలా కారణాలు ఉన్నాయండి. స్ట్రెస్ కానివ్వండి, లేదంటే ఎక్సెసివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ కానివ్వండి. ఇప్పుడు ఎట్ స్ట్రెచ్ లో మనం లాంగ్ అవర్స్ కంటిన్యూగా డ్రైవింగ్ కానివ్వండి, సిట్టింగ్ కానీ ఉండడం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే అసలు ఏ రకమైన ఇబ్బందులు అనేవి వస్తాయి మెడనొప్పి వల్ల? మనకి మెడనొప్పి అనేది స్టార్టింగ్ స్టేజ్ లో మస్కులర్ పెయిన్ లాగా ఉంటుంది ఎక్కువగా. సో రాను కనుక మనం దాన్ని ఇగ్నోర్ చేయడం వల్ల, ఎక్సెసివ్ గా స్ట్రెయిన్ అవ్వడం వల్ల లోపల జాయింట్ లో పెయిన్ రావడం, తర్వాత నర్వ్ రిలేటెడ్ పెయిన్ రావడం, రిఫరల్ పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి స్టార్టింగ్ స్టేజెస్ లో. ఓకే. అండ్ సర్వికల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది? మనకి సర్వికల్ స్పాండిలైటిస్ అన్న ఇప్పుడు చాలా మంది నెక్ పెయిన్ తోని బాధపడే వాళ్ళకి సర్వికల్ స్పాండిలైటిస్ అనేది చాలా మందికి కామన్ అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కానివ్వండి, లేదంటే సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, లాంగ్ సిట్టింగ్ లో ఉండే వాళ్ళకి కానివ్వండి, టైలర్స్ కి కానివ్వండి మెయిన్ గా. సో వాళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ వస్తాయండి. మనకి మనము ఎక్సెసివ్ గా బ్యాడ్ పొజిషన్ లో కూర్చొని నెక్ ని కంటిన్యూగా ఇప్పుడు డౌన్ పొజిషన్ లో కానివ్వండి, ఎక్స్టెండెడ్ పొజిషన్ లో కానివ్వండి పెట్టి వర్క్ ఎక్సెసివ్ గా చేయడం వల్ల లోపల ఏదైతే వర్టిబ్రాలో మధ్యలో ఉండే డిస్క్, ఆ డిస్క్ డిజనరేటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం దాన్ని సర్వికల్ స్పాండిలైటిస్ అంటాము. సో ఇది ఓవరాల్గా ఏజ్తో పాటు మనం చేసే నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి లోపల చేంజెస్ రావడం జరుగుతుంది. దాన్ని మనం యూజువల్గా కామన్ టర్మినాలజీలో సర్వికల్ స్పాండిలైటిస్ అని అంటా ఉంటాము. ఓకే. అండ్ ఈ నెక్ పెయిన్ తో పాటు సర్వికోజెనిక్ హెడ్ ఏక్ కూడా చాలా మంది వస్తూ ఉంటుంది అంటారు కదా, అంటే ఏంటి? అవునండి. ఇప్పుడు హెడ్ ఏక్ అనేది ఇప్పుడు మనం కనుక గమనిస్తే ఇప్పుడు మెడ నరాలు ఏదైతే C1 అంటాము, ఇక్కడ ఎగ్జాక్ట్ గా మన తల వెనకాల ఉండే నర్వ్ ఏదైతే ఉంటుందో మనకి ముందు వైపుకి సప్లై చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి ఏదైతే C4, C5, C6 అంటాము, ఆ నర్వ్ రూట్స్ ఏదైతే బయటికి వస్తాయో మన చేతులకు సప్లై చేస్తూ ఉంటుంది. సో చాలా మందికి ఎవరైతే ఇలా ఫార్వర్డ్ బెండ్ పొజిషన్ లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి C1 నర్వ్ రూట్ అనేది కంప్రెషన్ అయ్యే అవకాశం ఉంటా ఉంటుంది. దానివల్ల మనకి సర్వికోజెనిక్ హెడ్ ఎక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో హెడ్ ఎక్స్ లో చాలా రకాలు ఉంటాయి మనకి. మైగ్రైన్ హెడ్ ఎక్ కూడా ఉంటుంది. ఎస్, మైగ్రైన్ అంటాము, సర్వికోజెనిక్ హెడ్ ఎక్స్ అంటాము. దానికి కొన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉంటాయి. మైగ్రైన్ అనేది కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటా ఉంటుంది. సర్వికోజెనిక్ హెడ్ ఎక్, టెన్షన్ హెడ్ ఎక్స్ అని కూడా అంటాం మనము. సో ఈ సర్వికోజెనిక్ హెడ్ ఎక్స్ ఏంటంటే ఎక్కువగా మనం స్ట్రెయిన్ అయినప్పుడు, స్ట్రెస్ కి గురైనప్పుడు, ఎక్సెసివ్ గా మనం కనుక ఆ స్ట్రక్చర్ ని లోడ్ చేసి అంటే ఎక్కువ అవర్స్ కంటిన్యూగా పనిచేయడం వల్ల అప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు సర్వికోజెనిక్ హెడ్ ఎక్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ రెస్ట్ తీసుకున్నప్పుడు అది మెయిన్ గా తగ్గుతూ ఉంటుంది సర్వికోజెనిక్ హెడ్ ఎక్స్. అండ్ మెడనొప్పి అనేవి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అంటే యంగ్స్టర్స్ కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ చాలా కామన్ గా వస్తున్నాయి. అండ్ వాళ్ళు సర్వికల్ కాలర్ అనేది వాడుతున్నారు, అది వాడచ్చా వాడకూడదా? సర్వికల్ కాలర్ అనేది పెద్దగా అంటే అది ఓల్డ్ కాన్సెప్ట్ కింద కన్సిడర్ చేస్తామండి. కాలర్ వాడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం స్టెబిలైజ్ చేసినప్పుడు, నెక్ కి కాలర్ వేసినప్పుడు అక్కడ మెడ దగ్గర ఉండే ఏదైతే మజిల్స్ ఉంటాయో అవి ఇండ్యూస్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే యూజ్ చేయకుండా ఉన్నప్పుడు అవి ఇంకా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు రెడిటింగ్ పెయిన్ అంటూ ఉంటాము, సర్వికోజెనిక్ నర్వ్ పెయిన్, రెడికులపతి అంటాము, హ్యాండ్ చేతులు తిమ్మిరి రావడము, మంటలాగా రావడము, ఇక్కడ లోపల డిస్క్ లారిగిపోయినప్పుడు మెడలో, అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఏమన్నా ట్రావెల్ చేసిన చేయాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, టూ వీలర్ మీద, లేదంటే మనము లాంగ్ సిట్టింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే కాలర్కి ప్రిఫర్ చేస్తాము. అది కాకుండా మనం యూజువల్గా ఎప్పుడు కాలర్ పెట్టుకొని పనిచేయడం, కాలర్ పెట్టుకొని ఉండడం అనేది అసలు సజెస్ట్ చేయమండి. ఎందుకు అంటే కాలర్ పెట్టుకున్నప్పుడు ఆ మజిల్స్ని మనం జస్ట్ స్టెబిలైజ్ చేసి యూజ్ చేయనివ్వకుండా పెడుతున్నాం, దానివల్ల ఇంకా ఆ స్ట్రక్చర్ వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో నన్ను అడిగితే పర్సనల్గా అయితే నేను కాలర్ సజెస్ట్ చేయను. SOS బేసిస్ మీద అయితే మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఈ పెయిన్స్ తో పాటు రేడియేటింగ్ పెయిన్ కూడా అంటూ ఉంటారు కదా, అసలు అదంటే ఏంటి? చాలా హారిబుల్ ఉంటుందండి నర్వ్ పెయిన్ అయితే ఎవరికైతే ఇప్పుడు యూజువల్గా
కామన్ గా పెయిన్ వచ్చినప్పుడు అది మనము మస్కులర్ లెవెల్ లో జాయింట్ లెవెల్ మూమెంట్ చేసినప్పుడే కొంతమందికి వస్తది సో సర్వికల్ స్పాండిలైటిస్ వి ఇవి ఇనిషియల్ ఫేజెస్ కింద మనం కన్సిడర్ చేస్తాము నర్వ్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది ఇంకా లోపల డ్యామేజ్ అనేది ఎక్కువైపోయిందని అర్థం దానికి డైరెక్ట్ గా ఇండికేషన్ అది ఎప్పుడైతే తిమ్మిర రావడం నర్వ్ పెయిన్ రావడం మంటలాగా రావడము కొంతమందికి సూదులు తగ్గుచున్నట్టు అవడం అనేది జరుగుతూ ఉంటది సో ఇది నర్వ్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే అక్కడ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ ఎక్కువ అవడం జరుగుతూ ఉందని అర్థము सो यूजुअल इध मन की इंडिकेशन सर्विकल स्पॉन्डिलाइटिस अभी नर्व रूट इंपिंज सो ई नर्व रूट इंपिंजमेंट अंटे डेफिनेट पेन साधारण ये मेडिकेशन वेकना एंत रेस्टना तगद आ पेन कंटिन्यू उड़े अवकाश उ अंड मनमेद एक्टिविटी मोदी पेड़ा కాసేపు కూర్చోవడం కానివ్వండి నెక్ సంబంధించిన ఏదైనా మూమెంట్ చేసినప్పుడు పెయిన్ ఇంటెన్సిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి పేషెంట్స్ కి చాలా అంటే నిద్రపోయినప్పుడు కనీసం నిద్ర కూడా రాదు చాలా అంటే హారిబుల్ గా ఉంటుంది సో ఈ నర్వ్ పెయిన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా మనము ఇమిడియట్ గా వెళ్లి మన ఎవరైతే దగ్గరలో ఉండే ఫిజియోని కలవడం గాని న్యూరో ఫిజిషియన్ ని కలవడం గాని చేయాలి దాంతో పాటు ఎక్స్రే కూడా మనం ఎక్స్రే గాని ఎంఆర్ఐ ఎంఆర్ఐ తీసుకుంటే మనకి క్లియర్ ఉంటుంది ఏ నర్వ్ రూట్ నొక్కుకుపోతుంది దాంతో పాటు ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల అండ్ కాలర్ రెడీగా ఉన్నారు కనకరావు విజయవాడ నుంచి నమస్తే అండి కనకరావు గారు నమస్తే అండి యా డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి నమస్తే డాక్టర్ గారు నమస్తే సార్ చెప్పండి నాకు లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ జూన్ 2021 లో సెకండ్ డోస్ కోవాక్సిన్ వేయించుకున్నానండి ఓకే వేయించుకున్న తర్వాత హెడ్ వచ్చిందండి తల నుంచి కుడివైపు మెడ కరువు భాగంలో హెడ్ వచ్చిందండి పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఒక దగ్గరలో ఉండే ఫిజియోని కలవండి ఆల్రెడీ మెడికేషన్స్ అయితే మీది నడుస్తా ఉంది కదా ఫిజిషియన్స్ దగ్గర నుంచి సో ఫిజియోని కలవండి మీ ఫిజియో కొన్ని కరెంట్స్ ఉంటాయండి ఎలక్ట్రోథెరపీలో ఆ కరెంట్స్ వాడడం వల్ల అక్కడ ఉండే ఏదైతే సెన్సేషన్ ఉందో ఆ సెన్సేషన్ పెరిగి నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఆ ఎలక్ట్రోథెరపీలో మనకి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్స్ తో పాటు కొన్ని మోడాలిటీస్ ఉంటాయి అల్ట్రాసౌండ్ అని ఐఎఫ్టీ అని దానివల్ల మీకు ఆ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది భుజం నొప్పి రిలేషన్ ఉంటుందా నెక్ పెయిన్ కి షోల్డర్ పెయిన్ కి yes డెఫినెట్ గా రిలేషన్ ఉంటదండి ఎందుకంటే మనకి ఏదైతే నెక్ లో నుంచి నర్వ్ రూట్స్ బయటికి వస్తాయో ఆ నర్వ్ రూట్స్ మన హ్యాండ్స్ కి సప్లై చేస్తాయి ఇప్పుడు సపోజ్ C4 C5 అంటాము ఆ నర్వ్ రూట్స్ మన షోల్డర్ కి సప్లై చేస్తాయి C4 C5 C6 నర్వ్ రూట్స్ అంటాం మన ఎల్బో కి తర్వాత C6 C7 నర్వ్ రూట్స్ అంటాం మన ఫింగర్స్ కి సప్లై చేస్తాయి ఇక్కడి నుంచి ఏదైతే నర్వ్ రూట్స్ అంటే నరాలు బయటికి వస్తాయో మన హ్యాండ్ కి సప్లై చేస్తాయి సపోజ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిన నర్వ్ రూట్స్ లెఫ్ట్ హ్యాండ్ కి సప్లై చేస్తాయి రైట్ సైడ్ నుంచి వచ్చిన నర్వ్ రూట్స్ రైట్ హ్యాండ్ కి సప్లై చేస్తాయి సో ఎప్పుడైతే డిస్క్ లోపల డీజనరేట్ అయిపోయి నర్వ్ రూట్ కంప్రెషన్ జరుగుతుందో అంటే నరం నొక్కుకుపోతుందో సో ఆ రిఫరల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది సో మనము రూల్ అవుట్ చేస్తామండి ఇప్పుడు వచ్చే ప్రతి హ్యాండ్ లో వచ్చే పెయిన్ నెక్ వల్ల కాకపోవచ్చు అలా అని నెక్ వల్ల నెక్ లో ప్రాబ్లం ఉంటే హ్యాండ్ లో లేకపోవచ్చు మనం దాన్ని ప్రాపర్ గా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి దాంతో పాటు ఏదైతే రేడియోలజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయో దాన్ని ప్లస్ మనకి ఏదైతే సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉన్నాయో వాటన్నింటిని కోరిలేట్ చేసుకొని ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది రూల్ అవుట్ చేసి దాన్ని ట్రీట్ చేయడం మొదలు పెడతాము సో డెఫినెట్ గా మనము ఆ సోర్స్ ని ట్రీట్ చేస్తే పెయిన్ అనేది వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి అండ్ నెక్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమంది హార్ట్ ప్రాబ్లం కూడా అనుకుంటూ ఉంటారు ఒకవేళ లెఫ్ట్ సైడ్ కనుక వస్తాయి అండ్ వాళ్ళు తర్వాత రిపోర్ట్స్ తెచ్చుకున్నాక ఈసీజీ రిపోర్ట్స్ తెచ్చుకున్నాక నార్మల్ గానే ఉంటుంది సో అలాంటి వాళ్ళు అసలు ఏం ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళు అవునండి ఇప్పుడు మనకి చాలా మందికి ఇప్పుడు
నెక్ పెయిన్ ఉన్నప్పుడు థొరాసిక్ స్పైన్లో పెయిన్ ఉన్నప్పుడు అంటే థొరాసిక్ స్పైన్ అంటే దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకి ఆ పెయిన్ అనేది రిఫరల్ పెయిన్ లాగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మెడ నరాలు ఏదైతే చేతులకు సప్లై చేస్తాయో ఈ థొరాసిక్ స్పైన్ నుంచి వచ్చిన నర్వ్ రూట్స్ కూడా మన ఆంటీరియర్ కంపార్ట్మెంట్ ఆఫ్ ద చెస్ట్ అంటే ముందు వైపుకు సప్లై చేస్తూ ఉంటాయి సో మనము ఎప్పుడైనా మనకి నెక్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ తో పాటు మనకి ఈ థొరాసిక్ స్పైన్ లో ఏదైనా నొప్పి వస్తుంది వెనక నుంచి ముందుకు పెయిన్ ట్రావెల్ అవుతుంది అనుకుంటే మనము ఒకసారి అయితే ఈసీజీ ప్లస్ స్పైన్ ఎంఆర్ఐ తీసుకుంటాము సో రెండిట్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది మనకు అక్కడ రూల్ అవుట్ అయిపోతుంది సపోజ్ అది హార్ట్ వల్ల అది హార్ట్ వల్ల ఏదైతే పెయిన్ వస్తుంది అనుకుంటే మనకి ఈసీజీలో డెఫినెట్గా అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి దాని వేవ్స్లో అండ్ హార్ట్ బాగుంది ఈసీజీ నార్మల్ ఉంది అంటే మనం అప్పుడు థొరాసిక్ స్పైన్ కానీ సర్వికల్ స్పైన్ని చూసుకుంటాము నెక్ని సో దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి దాంట్లో రూల్ అవుట్ అయిపోతుంది పెయిన్ ఎందుకు వస్తుంది దేనివల్ల వస్తుంది అనేది దాంట్లో రూల్ అవుట్ అయిపోతుంది మనకు ఒకవేళ నెక్ అయితే మనం నెక్ని ట్రీట్ చేస్తే ఆ పెయిన్ వెళ్ళిపోతుంది ఒకవేళ హార్ట్ పెయిన్ అయితే మాత్రం మనం కార్డియోలజిస్ట్ని కలవాల్సి వస్తుంది సో మనకి అక్కడ రూల్ అవుట్ అయిపోతుంది చాలా ఈజీగా మీరు ఎవరినైనా ఫిజియోథెరపిస్ట్ని కానివ్వండి లేదంటే న్యూరో ఫిజిషియన్ కానీ కలిస్తే ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందని రూల్ అవుట్ కాలర్ రెడీగా ఉన్నారు శ్రీలక్ష్మి గారు ఒంగోలు నుంచి నమస్తే అండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రాహుల్ గారు ఉన్నారు నమస్తే మేడం నాకు ఇటు మెడ వైపు నరం కాడి నుంచి బ్యాక్ దాకా షోల్డర్ దాకా బాగా నొప్పి వస్తుందండి ఎప్పటి నుంచి ఉందమ్మా శ్రీలక్ష్మి గారు సార్ మేడం ఎప్పటి నుంచి ఉందండి మీకు దాదాపు 2 ఇయర్స్ నుంచి అవుతుందండి ఓకే ఎంఆర్ఐ తీయించుకున్నారమ్మా మేడం ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకున్నారా మీరు లేదండి 2 వీక్స్ నుంచి ఉంది లేదండి చూపించుకోలేదు ఏదన్నా మెడలో పట్టుకుందేమోనని టాబ్లెట్స్ వాడుకున్నాం ఓకే సో నార్మల్ గా మెడలో నొప్పి ఉంటే అది అక్కడ వరకే ఉంటదమ్మా ప్రాబ్లం అనేది ఎక్కువ అయితేనే మనకి చేతులకు తిమ్మిర్లు కానీ లేదంటే వెనక భాగం నీకు రిఫరల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటది సో మీరు ఎంఆర్ఐ తీసుకో లేకపోతే ఎక్స్రే అన్న తీయించుకొని మీ దగ్గరలో ఉండే ఒంగోలులో అయితే మీకు మీకు బస్ స్టాండ్ ఎదురుగా అక్కడ ఫిజియో క్లినిక్స్ ఉంటాయి చాలా ఫిజియోథెరపీ క్లినిక్స్ వాళ్ళని వెళ్ళి కలవండి ఫిజియోథెరపిస్ట్లని మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు షీల గారు హైదరాబాద్ నుంచి షీల గారు డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి హలో హలో సార్ గుడ్ ఆఫ్టర్నూన్ యా షీల గారు టీవీ చూడకుండా ఒకసారి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి ఉందండి ఏం చేస్తుంటారు మీరు సో డెఫినెట్ గా మీకు ఏదైతే హెడ్ ఏక్ కానివ్వండి లేదంటే హ్యాండ్ పెయిన్ కానివ్వండి నెక్ పెయిన్ ఉంది కదా సో దాని వల్లనే వచ్చే అవకాశం ఉంటదండి రిఫరల్ పెయిన్ అంటాం దాన్ని మనము మీరు ఒకసారి కన్సల్టేషన్కి వస్తే మనం రూల్ అవుట్ చేసి మీ ప్రాబ్లమ్ ని సార్ట్ అవుట్ చేయొచ్చు అండి మనది ఒకటి ఏసానగర్ లో ఉంటుంది ఒకటి జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70లో ఉంటుంది మార్నింగ్ ఏసానగర్ లో ఉంటాం ఈవినింగ్ జూబ్లీ హిల్స్ లో ఉంటాం అండి గ్రేట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సత్యనారాయణ గారు నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి యా టీవీ చూడకుండా సత్యనారాయణ గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ చెప్పండి నాకు ఒక నెల రోజుల నుంచి మెడ నొప్పులు అండి ఓకే అదేనండి ఒక నెల రోజుల నుంచి మెడ నొప్పులు అండి షోల్డర్ పెయిన్ వస్తుంది ఫిజియోథెరపీ చేయించిన తగ్గటం లేదండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు సత్యనారాయణ గారు మీరు టీవీ చూస్తున్నారు చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి టైం చాలా తక్కువ ఉంది మీరు కాకినాడలో ఫిజియోథెరపీ చేయించుకున్నారు కదా తగ్గలేదు కదా మీకు మాన్యువల్ థెరపిస్టులు ఉంటారు కైరోప్రాక్టిక్ మాన్యువల్ థెరపిస్ట్ కైరోప్రాక్టిక్ వాళ్ళు చేస్తూ ఉంటారు లోపల ఏదైతే నరం నొక్కుపోయినప్పుడు నార్మల్ గా మనము బయట నుంచి కొన్ని మిషన్స్ పెడితే అది తగ్గకపోవచ్చు అది తగ్గనప్పుడు వాళ్ళని కలవాల్సి వస్తుంది మీకు కైరోప్రాక్టిక్ మాన్యువల్ థెరపిస్టులు ఉంటారు కాకినాడలో ఉండొచ్చు సో వాళ్ళని వెళ్ళి కలవండి లేదంటే మా నంబర్ ఉంటుంది స్క్రీన్ మీద ఆ నంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాము వాళ్ళని నేను కలిస్తే లోపల ఏదైతే నరం నొక్కుపోతే దాన్ని మాన్యువల్గా అడ్జస్ట్ చేసి రిలీజ్ చేసేస్తారు తగ్గిపోతుందండి
అండ్ ఓకే అండి, ఎముకలు అరిగిపోవడం వల్ల కూడా ఏమైనా నెక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ వస్తుందా? యూజువల్ గా ఎముకలు అరగవండి, మధ్యలో ఉండే ఏదైతే మెత్తటి పదార్థం ఉంటుందో ఆ డిస్క్ అంటాము అది అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకు అరుగుతుంది అంటే అది ఏజ్ ఫ్యాక్టర్, దాంతోపాటు మన ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో, మనం ఎక్సెసివ్ గా ఇప్పుడు బ్యాడ్ పొజిషన్ లో కూర్చొని ఇలా స్లౌచ్ పొజిషన్ లో కూర్చొని పనిచేయడం వల్ల వెయిట్ అనేది అన్ఈవెన్ సర్ఫేసెస్ వన్ సైడ్ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల లోపల అయితే డిస్క్ మీద వెయిట్ అనేది వన్ సైడ్ బడి లోపల స్ట్రక్చర్ లో చేంజెస్ అనేది వస్తాయి. అండ్ ఈ మధ్య కాలంలో అయితే ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందిలో స్ట్రక్చర్ లో చేంజెస్ చూస్తున్నాము. అది ఎందుకు ఏంటి అనేది పర్టికులర్ గా మనం చెప్పలేకపోతున్నాము. అంత చిన్న వయసు వాళ్ళకి 15-16 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళకి కూడా అరిగిపోతా ఉన్నాయండి. అది ఎందుకు అంటే వాళ్ళు చేసే పని కానివ్వండి, లేదంటే వాళ్ళ నేచర్ ఆఫ్ బాడీ, వాళ్ళ బాడీ స్వభావం అని అనుకోవచ్చు అండి మనం. అండ్ కొంతమందికి నిద్రలో కానీ ఏదన్నా సడన్ గా మెడ పట్టేయడం కూడా జరుగుతూ ఉంటుంది, అది ఏమైనా పర్టికులర్ రీజన్ ఉంటుందా లేకపోతే అది నార్మల్ అయిపోతుందా, అదైనా సివియర్ గా భావించొచ్చా ప్రాబ్లం? ఎస్, నార్మల్ గా ఏంటంటే చాలా మంది మనం పడుకునే విధానం డిఫరెంట్ గా అంటే బోర్ల పడుకోవడం అలా చేస్తా ఉంటారండి. బోర్ల పడుకోవడానికి యూజువల్ గా మనం సజెస్ట్ చేయము, ఎందుకంటే వెళ్ళకిలా పడుకోవచ్చు ప్లస్ సైడ్ లైన్ పొజిషన్ లో పడుకోవచ్చు. ఒకవేళ బోర్ల పడుకున్నా కానీ కాసేపు పడుకొని మళ్ళీ మనం స్ట్రైట్ గా పడుకుంటే బెటర్. యూజువల్ గా అట్లా కాకుండా బోర్ల పడుకున్నప్పుడు మనం ఏమవుతుంది అంటే నెల హెడ్ అయితే ఏదైతే ఉంటుందో స్ట్రైట్ గా పెట్టకుండా మనం క్రాస్ గా పెట్టి పడుకుంటాం ఇలాగా. సో అలా ఎప్పుడైతే క్రాస్ గా పెట్టి పడుకుంటామో కంటిన్యూగా ఎక్సెసివ్ గా స్ట్రెయిన్ జరుగుతూ ఉంటుంది మజిల్స్ మీద. సో దానివల్ల మజిల్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి మార్నింగ్ వచ్చినప్పటికీ మెడ పట్టుకొనింది అని అంటాము. యూజువల్ గా అలా వచ్చినప్పుడు 1-2 డేస్ లో సెటిల్ అవన్నీ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అవన్నప్పుడు మనం ఏదైనా హాట్ ప్యాక్ కానీ కూల్ ప్యాక్ కానీ పెట్టుకుంటే మసాజ్ లాంటిది చేసుకుంటే తగ్గిపోతుంది. తగ్గనిప్పుడు దగ్గరలో ఫిజియోని కలిస్తే డెఫినెట్ గా వాళ్ళు కొన్ని మోడాలిటీస్ ప్లస్ మాన్యువల్ గా దాన్ని సెట్ చేసేస్తారండి, తగ్గిపోతుంది. అండ్ కొంతమంది నెక్ పెయిన్స్ వచ్చినప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు పిల్లోస్ వాడితే రాదు, లేకపోతే కొంతమంది ఏమో వాడితేనే రాకుండా ఉంటుంది, వాడకపోతే రాకుండా ఉంటుందని. అసలు ఏది కరెక్ట్, వాడొచ్చా వాడకూడదా? సో మనకి నెక్ మన బాడీ అలైన్మెంట్ చూసుకుంటే నెక్ దగ్గర చూసుకుంటే లార్డోసిస్ అంటాం, సర్వికల్ లార్డోసిస్ అంటే సి షేప్ కర్వ్ ఉంటుంది మనం సైడ్ నుంచి చూస్తే నెక్ కి, అదే కర్వ్ మళ్ళీ నడుము దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇంకో సి షేప్ కర్వ్ ఉంటుంది, అదే థొరాసిక్ స్పైన్ దగ్గర ఆపోజిట్ సి షేప్ ఉంటుంది. సో యూజువల్ గా మనము నిద్రపోయినప్పుడు వెళ్ళగిల పడుకొని నిద్రపోయేటప్పుడు మనం గనక పిల్లో వాడకపోతే నెక్ ఇంకా ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనము ఎక్కువ హైట్ అయిన పిల్లో కానివ్వండి, ఎక్కువ హై అంటే తక్కువ సైజ్ కాకుండా మీడియం సైజ్ పిల్లో వాడితే నెక్ అనేది ప్రాపర్ గా పొజిషన్ లో ఉంటుంది. ఇంకా పిల్లో ప్లేస్మెంట్ కూడా ఎప్పుడైనా మనం షోల్డర్ పైన నుంచి పెట్టుకుంటాం అన్నమాట, షోల్డర్ కింద కాకుండా షోల్డర్ లెవెల్ నుంచి పైకి తీసుకుంటాం పిల్లో. సో పిల్లో అయితే డెఫినెట్ గా మనం సజెస్ట్ చేస్తామండి, పిల్లో పెట్టుకుంటే ఏంటంటే హెడ్ న్యూట్రల్ గా ఉంటుంది వెళ్ళకిలా పడుకున్నప్పుడు. అండ్ పిల్లో వాడాలి, పిల్లో వాడకుండా మనం పిల్లో వాడకుండా ఇలా వదిలేస్తే డెఫినెట్ గా స్ట్రక్చర్లో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మందికి పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అంటా ఉంటారు పిల్లో వాడితే నొప్పి వస్తుంది అని, కానీ అది అయితే రాంగ్. పిల్లో వాడాల్సిందే. అండ్ ఇంకా కాలర్ రెడీగా ఉన్నారు సుజాత గారు. నమస్తే సుజాత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అమ్మ చెప్పండి సుజాత గారు, యా టీవీ చూడకుండా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. భుజాలు నొప్పులు అండి, భుజాలు నొప్పులు వస్తున్నాయా, నొప్పి తల్లో కూడా వస్తుందండి, మెడల్లో ఉందా? ఓకే, మెడలో నుంచి వస్తుందా అమ్మా, ఓన్లీ భుజంలోనే ఉందా? ఈ భుజాలు కానించి మెడలోకి వస్తుందండి, తల్లోకి కింద పుచ్చ ఈ భాగం అంతా నొప్పిగా ఉంటుంది. ఓకే, డయాబెటీస్ ఏమైనా ఉందా అమ్మా మీకు? సుజాత గారు మీకు షుగర్ ఏమైనా ఉందా అండి? లేదండి. ఎంత ఏజ్ మీది? లేదండి. వయసు ఎంత అమ్మా మీది? 60 అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సో నార్మల్ గా అయితే మెడ నుంచి రిఫరల్ పెయిన్ వస్తుంది అంటే పడడం అలాంటిది అయితే అవ్వలేదు కదా? ఓకే, సో నార్మల్ గా రిఫరల్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటదండి. మెడల నుంచి షోల్డర్స్ కి వస్తుందంటే మెడల్లో నరం నొక్కుపోవడం వల్ల లేదంటే మజిల్ స్పాజమ్ ఉండడం వల్ల పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఫిజియోథెరపీ చేయించుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు చేసే వాళ్ళకి కూడా చాలా మంది కూర్చొని వర్క్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి సిట్టింగ్ పొజిషన్స్ ఎలా ఉండాలి?
సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఈ మధ్య చాలా అంటే పోస్చర్ మెయింటైన్ చేయకుండా ఆఫీస్ లో అంటే కొంచెం ప్రాపర్ గా డిగ్నిఫైడ్ వేలో కూర్చోవాలి, ప్లస్ వాళ్ళు ఇంటర్మీడియట్ గా లేసి తిరుగుతూ ఉంటారు. సో ఆఫీస్ కి వర్క్ ఎన్విరాన్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇంట్లో వీళ్ళు ప్రాపర్ గా పొజిషన్ మెయింటైన్ చేయకుండా పడుకొని పనులు చేయడం, అంటే ఎలా పడితే అలా కూర్చొని సోఫాల మీద కూర్చొని పని చేయడం చేస్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ స్ట్రక్చర్ లో వస్తూ ఉన్నాయి. పెయిన్, బ్యాక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్ కానివ్వండి, ఈ మధ్య మేము చాలా చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు గనక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళ హైట్కి తగ్గట్టుగా టేబుల్ ప్లస్ చైర్ కంపల్సరీ తీసుకోవాల్సిందే అండి. మీరు సోఫాల మీద కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని పని చేస్తానండి కుదరదు. సో ప్రాపర్గా ఒక సెటప్ చేసుకొని కంపల్సరీ వర్క్ చేయండి. అలా చేస్తే మీ స్ట్రక్చర్ అనేది మీకు మీకు ఏంటంటే డిస్టర్బ్ చేయకుండా మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుందండి. ఓకే. అండ్ కొంతమందికి మెడ నొప్పి, షోల్డర్ పెయిన్ తో పాటు దాంతో కలిపి కాంబినేషన్ గా వెన్నునొప్పి కూడా అంటూ ఉంటారు. సో దానికి నెక్ పెయిన్ కి ఏమైనా సంబంధం ఉందా? అది ఏమైనా డిఫరెంట్ పెయిన్? అంటే వెన్ను అంటే స్పైన్, ఇట్ ఇస్ నథింగ్ బట్ స్పైన్ అండి. స్పైన్ ఇప్పుడు అంటే ప్రతి పేషెంట్ కి డిఫరెంట్ పెయిన్ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ రిఫరల్ పెయిన్, నర్వ్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం పాల్పేట్ చేస్తే స్పైన్ మీద పెయిన్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఓన్లీ స్పైన్ లోనే పెయిన్ ఉంటుంది, రిఫరల్ పెయిన్ ఉండదు. కొంతమందికి మస్కులర్ పెయిన్, ఓన్లీ మజిల్ మూమెంట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా వాళ్ళ సింప్టమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. సో మనము అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయిందని ఫిజికల్ గా అసెస్ చేసుకుని మనం రూల్ అవుట్ చేసేసుకుంటామండి. అది మజిల్ రిలేటెడ్ పెయినా, లేదంటే నర్వ్ రిలేటెడ్ పెయినా, లేదు అంటే అది వర్టిబ్రా రిలేటెడ్ పెయినా, డిస్క్ రిలేటెడ్ పెయినా అనేది రూల్ అవుట్ చేసేస్తామండి. అండ్ ఏదైనా పెయిన్స్ సివియర్ గా ఉన్నప్పుడు ఏమైనా సర్జరీస్ కి వెళ్ళేంత స్టేజ్ వరకు ఏమైనా వస్తాయా? డెఫినెట్ గా చాలా కేసెస్ ఇవాళ మా దగ్గర వచ్చే కేసెస్ అన్ని వర్స్ట్ కేసెస్ వస్తా ఉన్నాయి. లోపల చాలా సివియర్ గా డిస్క్ బల్జెస్ జరిగి కంటిన్యూగా వాళ్ళకి నర్వ్ పెయిన్ ఉండడము, ఆ పెయిన్ ఇంటెన్సిటీ అసలు వాళ్ళు టాలరేట్ చేయలేకపోవడము, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ప్రాబ్లమ్స్ తగ్గట్లేదు. స్ట్రక్చర్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్తోనే అయితే ప్రాబ్లం తగ్గదు. సో చాలా సర్జరీ కేసెస్ మా వరకు వస్తున్నాయి. ప్లస్ చాలా మట్టుకి మేము ఆ కేసెస్ ని రెక్టిఫై చేసి వాళ్ళని బ్యాక్ టు వాళ్ళ లైఫ్ చేయగలుగుతున్నాము, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇవ్వగలుగుతున్నాము. సో ఇంకా ఎటువంటి ఆప్షన్ లేదు, అందరినీ చూపించాము, ఇంకా సర్జరీ ఒకటే మార్గం అనుకుంటే డెఫినెట్ గా మేము ఉన్నామండి. ఒక లాస్ట్ ట్రయల్ కింద మా దగ్గరికి రావచ్చు. అండ్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏదైతే మా దగ్గరికి వస్తున్నాయో ఆ కేసెస్ కి మేము జస్టిఫై చేయగలుగుతున్నాము, వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతున్నాము. కాకపోతే ఎక్సర్సైజ్ అనేది మేము మన ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే మనం చెప్తాం, ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ మోడిఫికేషన్ అవి చేసుకోవాలండి. అవి చేసుకోవాలి. పెద్ద వెంకయ్య గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి. ఈ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. ప్రాబ్లం వెన్ను నొప్పి అండి. ఎక్కడ వస్తుందండి? పాపం కింద అండి, ముద్ది దగ్గర. L4 అండి. ఓకే. ఎప్పటి నుంచి వస్తుంది సార్? పట్టుకుని రాజారు అప్పుడు తగ్గిందండి. ఇంక ఇప్పుడు మొలా బయట పడి తగ్గలేదండి. సో మీకు నార్మల్ గా చిన్న ఇంజురీ అయితే అంటే తక్కువ ప్రాబ్లం ఉంటే యూజువల్ గా సాల్వ్ అయిపోతుంది అండి. మందులు అవి వేసుకుంటే లేదంటే ఫిజియోథెరపీ అవి చేసుకుంటే తగ్గిపోతుంది. తగ్గలేనప్పుడు మీరు మా దగ్గరకు రండి. కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ద్వారా లోపల స్ట్రక్చర్ ని మనము దాని రేంజ్ ని పెంచి దాన్ని కరెక్ట్ చేసి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేస్తామండి. మీకు స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు కన్సల్టేషన్ కి. ఓకే అండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. ఏడుకొండలు గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి. ఏమండి చెప్పండి. హలో డాక్టర్ గారు. సార్ చెప్పండి. అరికాళ్ళు మంటలు ఎక్కుతాయండి, తిమ్మిర్లు వచ్చి రెండు అరికాళ్ళు. ఓకే. రెండు ఎప్పటి నుంచి ఉందండి? తిమ్మిర్లు ఎక్కువ అండి. ఎప్పటి నుంచి అరికాళ్ళు తిమ్మిర్లు వచ్చి మన
మంటలు తగ్గిపోయినట్టుగా నరాలు పట్టినట్టుగా. ఎంతకాలం నుంచి మీకు ప్రాబ్లం ఉందండి? ఇది 7 నెలల నుంచి అంటే 20 ఇన్ఫెక్షన్ అయిందండి. 20 ఓకే 20 ఇన్ఫెక్షన్ అయింది. ఓకే ఇది 7 నెలల నుంచి ఉందండి. సో మీకు డయాబెటిక్ ఉందా? అరిపాదంలోనే వస్తుందా లేదంటే పై నుంచి వస్తుందా? హిప్ జాయింట్ దగ్గర నుంచి ఏమన్నా వస్తుందా? అరిపాదంలోనే వస్తుందండి. ఓకే ఓకే. సో నార్మల్ గా మనము క్యాల్కినల్ స్పర్ అంటాం అండి. మీకు పై నుంచి ఏ ప్రాబ్లం లేదు, హిప్ జాయింట్ నుంచి కానీ నీ జాయింట్ నుంచి కానీ ఏ పెయిన్ రావట్లేదు, ఓన్లీ పాదంలోనే వస్తుంది అనుకుంటే మనకి ఏదైతే పాదం వెనకాల బోన్ ఉంటుందో అక్కడ ఎక్కువ కాల్షియం డిపాజిట్ అవ్వడం వల్ల అక్కడ ఏదైతే అక్కడ నుంచి లిగమెంట్ వెళ్తుందో కిందికి, ఆ లిగమెంట్ నొక్కుపోవడం జరుగుతుంది. దానివల్ల కూడా మంట వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు ఒకసారి ఎక్స్రే తీయండి పాదానికి, రెండు పాదానికి ఎక్స్రే తీయండి. అక్కడ కనుక క్యాల్కినియం స్పర్ అంటాం దాన్ని మనం, ఎక్స్ట్రా క్యాల్సిఫికేషన్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. అది కనుక ఉంటే దానికి మనము ప్రత్యేకమైన ఎక్విప్మెంట్స్ ఉంటాయండి, షాక్ వేవ్స్ అంటాము. షాక్ వేవ్స్ అంటే అక్కడ ఏదైతే క్యాల్సిఫికేషన్ డిపాజిట్ అయిందో దాన్ని బర్స్ట్ చేస్తాం అన్నమాట. దాన్ని బర్స్ట్ చేసి లేజర్ థెరపీ ఇవ్వడం వల్ల మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకసారి ఎక్స్రే తీసుకొని మా నంబర్స్కి ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో. మీకు మనకు ప్రాబ్లం ఏంటనేది మనం రూల్ అవుట్ చేద్దాము, అండ్ హోప్ మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గుల్వే గారు. చాలా మంది ఆడియన్స్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మహా న్యూస్.